అనంతరం దళిత బంధు పథకం గురించి మాట్లాడిన గంగుల రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా లోపాలు గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపడతారన్నారు. అందుకే దళిత బంధు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హుజూరాబాద్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరుపేద దళిత వర్గాలందరికీ చేయూతనివ్వాలన్నదే సర్కారు లక్ష్యమంటూ ఇందుకోసం ప్రపంచంలో రైతు బంధు లాంటి పవిత్ర పథకం హుజూరాబాద్లో ప్రారంభించడం వల్ల సక్సెస్ అయిందని, అందుకే పవిత్ర దళిత బంధు కూడా రైతు బంధులా సక్సెస్ చేయాలని హుజూరాబాద్ నుంచే ప్రారంభించామని నిర్ణయించామన్నారు. ఈ నిర్ణయం ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారని, ఈ ఎన్నికలకు దళిత బంధు పథకానికి సంబంధం లేదన్నారు మంత్రి గంగుల. కలెక్టర్ బదిలీపై కూడా స్పందించిన మంత్రి బదిలీ వెనక ఎలాంటి కారణం లేదని, దళిత బంధు అద్భుతంగా టేకాఫ్ చేయాలంటే దళితుల మీద ప్రేమ ఉన్న అధికారులను నియమించాలనే ఆలోచనతో రెగ్యులర్ బదిలీ మాత్రమే అన్నారు. హుజూరాబాద్లో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిలో కేసీఆర్ను చూసుకుంటామని, ప్రజలు కూడా అదేవిధంగా ఓటేస్తారన్నారు. రైతు బంధు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప పవిత్రమైన పథకం రైతు బంధు పథకం. రైతు బంధు పథకాన్ని ప్రజలు ఆమోదించారు, ప్రజలకు లాభం చేకూరుతుంది. ఆ రైతు బంధు అనే పథకం కరీంనగర్ జిల్లా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన జిల్లా. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్స్ అంటే గౌరవ ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ. అంత మంచి పవిత్ర రైతు బంధు కార్యక్రమం అక్కడ పెట్టాడు కూడా సక్సెస్ అయింది, ప్రజలు సంతోషం ఉన్నారు. కాబట్టి దానిలాగానే ఒక గొప్ప పథకం ప్రపంచంలోనూ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని ఒక దళిత ఎన్ఫోర్స్మెంట్గా దళిత బంధు ఒక పథకాన్ని కూడా రైతు బంధులా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు ప్లాన్ చేసుకున్నది. ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు దళితులకు చేయాలి ఒక పెద్ద ఫోర్స్ రావాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకోవాలని చెప్పి ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇది పురుడు పోసుకున్నది. అప్పుడే సన్నరకాలు స్టార్ట్ చేసి హుజూరాబాద్ చేస్తా అని చెప్పాడు సార్ ఆ రోజు ఆయన మంత్రి ఉన్నప్పుడు. అంటే ఏ కార్యక్రమం హుజూరాబాద్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే రైతు బంధు సక్సెస్ అయింది కూడా అక్కడ సక్సెస్ అవుతుందని చెప్పి. ఈరోజు ఈటెల రాజేందర్ ఎన్నిక అనేది మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పులిసూపే ఉంటుంది తప్ప ఆయనకి చిన్న ఎలక్షన్ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం సేవ చేసే భాగ్యం కలగాలని చెప్పి చూసుకున్నాడు తప్ప కానీ ఈ చిన్న ఎలక్షన్కు పట్టించుకున్న పరిస్థితున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము రైతు బంధు సక్సెస్ అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కూడా అక్కడే సక్సెస్ అయితే అక్కడైతే చెప్పేసి ఆ ఒక పవిత్ర కార్యక్రమం లాంచ్ కావాలి, ప్రజలకు మేలు జరగాలని చెప్పి అక్కడ లాంచ్ చేసింది తప్ప కానీ